ज़्यादा बेटर था। अजवान मेरे का लाड़ा वाले ने बोला था। बुल्ले के लाड़े पैसा। ఫ్రీక్వెంట్ గా సినిమా యాక్టర్ ఉన్నప్పుడు జనరల్ గా నెలకు ఒక 10 రోజులన్నా తిరుపతిలో ఉండేది అప్పటిలో చాలా షూటింగ్లు జరిగేది ఇక్కడ ఏదో చిన్న అకేషన్ దొరికినా ఒక పూట షూటింగ్లు లేకపోయినా దర్శనానికి వచ్చి వెళ్తుండేవాడిని ఈ మధ్య కొద్ది గ్యాప్ వచ్చింది ఒక 5-6 ఇయర్స్ 7 ఇయర్స్ అట్లా మొన్న దుబ్బాకలో బీజేపీ గెలిచిన తర్వాత దర్శనం చేసుకోవాలనిపించింది సరే ఒక రెండు డేట్లు అనుకున్నాను ఈ లోపల జీహెచ్ఎంసీ ఉప ఎన్నికలు అదే ఎన్నికలు రావటం వల్ల ఆ ఉప ఎన్నిక కాగానే జీహెచ్ఎంసీ వచ్చింది దానివల్ల కొంచెం డిలే అయింది ఇప్పుడు జీహెచ్ఎంసీ ఉంది కదా గెలవాలి అక్కడ గెలిచాం ఇక్కడ గెలవాలని దండం పెడితేనే కరెక్ట్ అని వచ్చాను అసలు జీహెచ్ఎంసీ గెలవాలి అక్కడ మన మేయర్ రావాలి బీజేపీ జెండా ఎగరవేయాలనేది ప్రయత్నం స్వామివారి ఆశీర్వాదం అందుకే తీసుకున్నాను ఒక ఎన్నికను గెలిపించమన్నాము దుబ్బాక అది సీఎం కేసీఆర్ను ఓడగొట్టినట్టే లెక్క బీజేపీ అలాంటి విజయాన్ని ఇచ్చారు అక్కడ స్వామి ఇక్కడ కూడా హైదరాబాద్ ఎలక్షన్లో బ్రహ్మాండమైన విజయాన్ని ఇవ్వాలని స్వామివారిని కోరుకున్నాను అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి కదా జనం బీజేపీ కావాలంటున్నారు ఓడిపోయాడు మొన్న మాటలే చేతలు లేవు సరే దైవ సన్నిధిలో ఎందుకు అయ్యాన్ని ప్రజలకు మంచి చేస్తే ఎప్పుడు మర్చిపోరు బ్రదర్ ప్రజలని విస్మరించినప్పుడే మర్చిపోతారు వాళ్ళు కూడా ఆ ఊపు వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు ఇప్పుడు మొన్న 4 ఎంపీలు గెలిచినప్పుడే చాలామంది చేరారు మళ్ళీ మొన్న దుబ్బాకలో ఎమ్మెల్యే గెలవడంతో ఉప ఎన్నికలో బాగా చేరికలు ఇక బీజేపీ తప్ప ఇంకొక పార్టీ లేదనే భావనకు వచ్చారు ప్రజలు కూడా లీడర్స్ కూడా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లేదు స్టేట్లో రాదు సెంటర్లో రాదు సెంటర్లో మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు మళ్ళీ రేపు కాబోయే ప్రధానమంత్రి కూడా మోడీ గారే ఆ సంతోషంలో ఆ ఆశలో చాలామంది కూడా ఆకర్షితులు అవుతున్నారు బీజేపీ పార్టీకి రేపటి రోజున ఖచ్చితంగా అక్కడ తెలంగాణలో ఇక్కడ బీజేపీ పార్టీ జెండా ఎగరవేస్తుంది రెండు గవర్నమెంట్ కూడా బీజేపీ వస్తాయి నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్ భవితశ్రీ చిట్ తో శ్రీకారం బంగారు భవిష్యత్కు సాకారం హాయ్ యోస్ మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్ డైలీ హండ్ యాప్స్లో కూడా ఉంది అలా ఉండే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు